తనపై కావాలనే కొందరు అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇప్పటి వరకు తనపై 12 కేసులు పెట్టినట్లు తనకి కాపీలు అందాయన్నారు. స్థానిక మంత్రితో పాటు మరికొందరు నేతలు తనపై ఫిర్యాదు చేశారన్నారు. దళిత క్రైస్తవులకు దళిత హిందువులకు మధ్య చిచ్చు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేసులు పెట్టారన్నారు. అయితే దానిపై కేసులు కూడా కట్టారన్నారు. దీని వెనక ఎవరి ప్రోద్బలం ఉందో తనకు తెలియదన్నారు రఘురామ కృష్ణంరాజు. తర్వాత కొన్ని వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయంట. మరి ఎన్ని వేసారో తెలియదు. మరి నాకు అందిన కొద్ది అంటే ఒక 10 పైన, మరి 50 వేసారో 100 వేసారో మరి వాళ్ళకే తెలియాలి. మొత్తం అన్నీ నాకు ఇమ్మని చెప్పి కూడా నేను రాయటం జరిగింది. సో అందులో అన్నీ కూడా నేను 26 పొద్దున్న వెళ్తున్నాను కాబట్టి 25 మధ్యాహ్నం ఎప్పుడు తెలిసింది కాబట్టి అప్పటికప్పుడు మరి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా మా మంత్రి గారికి, లేదు మరి వాళ్ళ బాబాయ్ గారు చెప్పారా? బాబాయ్ పాత్ర అయితే ఉంది, బాబాయ్ పాత్ర అబ్బాయి ప్రేరణతో ఉందా, అది బాబాయ్ సొంతంగా ఉందా అన్నది తేలాలి. అబ్బాయి పాత్ర ఉన్నా మరి అంత ఓపెన్గా చెప్పుకోలేము. మరి సరే, బాబాయి మా మంత్రి డిఫాక్టో హోమ్ మినిస్టరు వీళ్ళందరూ కలిసి ఒకే సమయంలో అంటే సుమారు 6 నుంచి 6:30 మధ్యన నాకు అందిన కాపీలు ఒక 12 ఎన్నో ఉన్నాయి, మరి ఇంకా చాలా ఉన్నాయట. ఆ 12 కాపీలు కూడా ఆల్మోస్ట్ ఒకే సమయం ఆల్మోస్ట్ సిమిలర్ కంప్లైంటు ఏంటంటే, నేను దళిత క్రైస్తవులకి దళిత హిందువులకి మధ్యన చిచ్చు పెడుతున్నానట. దళిత క్రైస్తవులు దళిత హిందువుల మధ్యన గొప్ప పాయింట్ ఇది. అదే పాయింట్ నేను చెప్పింది కూడా, ఒకసారి క్రైస్తవులుగా మారిన తర్వాత వారికి దే డోంట్ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్, బట్ మరి వాళ్ళు సెల్ఫ్ కన్ఫెషన్ అనుకుంటాం మరి అది. అది ఎఫ్ఐఆర్ కూడా అది కడతానికి వీల్లేదు అంటారు, 153, 154, 157. సో మొత్తం అందరూ కూడా కేసులు కట్టడం జరిగింది. ఇందులో మరి అత్యంత ఉత్సాహం మరి మా భీవారానికి సంబంధించిన, మరి ఆయన వెనక మరి ఎవరి ప్రోత్బలం ఉందో తెలియదు. విజయ్ కుమార్ అనే ఒక ఇన్స్పెక్టరు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా అసలు నన్ను కాకుండా ఎవరైతే నేను భీమవరం వెళ్ళినప్పుడల్లా కొంచెం నాతో ముఖ్య అనుచరులా ఉంటారో వాళ్ళందరినీ కూడా కేసుల్లో ఏదో కేసుల్లో ఇరికించి మరి చాలా హెరాస్ చేస్తున్నట్టుగా కూడా నాకు నిన్న చాలా కంప్లైంట్లు వచ్చినాయి.